వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈరోజు గోధుమ పిండితో కరకరలాడే చిప్స్ని ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇవి ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. వీటిని ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే ఒక నెల రోజుల వరకు నిల్వ ఉంటాయండి. 8 కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. ఒకటి మీకు తుంచి కూడా చూపిస్తున్నాను, చూడండి ఎంత కరకరలాడుతూ వచ్చాయో. ఆయిల్ను కూడా చాలా తక్కువగా పీల్చుకుంటాయండి, ఎక్కువ ఆయిల్ను కూడా పీల్చుకోవు. ఇక మనం లేట్ చేయకుండా వడిలోకి వెళ్ళిపోదాము. ఈ గోధుమ పిండి స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు గోధుమ పిండి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ల సూజీ రవ్వ వేసుకున్నానండి. బొంబాయి రవ్వ అంటాం కదా, అది 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ కారప్పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వాముని ఈ విధంగా అరచేతిలో వేసి లైట్గా ఈ విధంగా క్రష్ చేసి వేసుకున్నాను. ఫ్లేవర్ పిండికి బాగా పడుతుంది. 1/2 టేబుల్ స్పూన్ తెల్లవి కానీ నల్లవి కానీ నువ్వులు వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ అనేది వేడి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు అన్నీ కూడా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము పిండిని ముద్దలాగా చేస్తే ముద్దలాగా రావాలండి. ఒకవేళ ముద్దలాగా రాలేదు అనుకుంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకుని కలుపుకోవాలి. అప్పుడే స్నాక్స్ చాలా గుల్లగా చాలా బాగా వస్తాయి. చూసారు కదా, పిండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకొని ఇలా ముద్దలాగా చేయాలండి. ఈ విధంగా ముద్దలాగా రావాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనము చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పిండి మరీ సాఫ్ట్గా కాకుండా కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి. నానిన తర్వాత ఇంకొంచెం సాఫ్ట్గా అవుతుంది. అప్పుడే మనకు చిప్స్ అనేటివి చాలా బాగా వస్తాయి. ఈ విధంగా వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనము పిండిని గట్టిగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పిండిని 10 నిమిషాలు నాననివ్వాలి. ఇందులో మనము సూజీ రవ్వ వేసాం కదా, సూజీ రవ్వ కూడా బాగా నానుతుంది. పిండిని మనము ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. 1-10 నిమిషాలు నానిస్తే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత ఈ విధంగా కొద్దిగా సాఫ్ట్ అయి ఉంటుంది. మళ్ళీ ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనకు పల్చగా స్ప్రెడ్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనము పిండిని 2 భాగాలుగా చేసుకోవచ్చు. మనం తీసుకున్న పిండి అనేది క్వాంటిటీని బట్టి ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. నాకైతే 2 బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవడానికి వీలుగా ఉంది. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను ఈ విధంగా చపాతీ పీట మీద పెట్టేసి ఈ విధంగా రౌండ్గా చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిపైన పొడి గోధుమ పిండి చల్లుకుంటూ మనము ఎక్కడే కానీ అంటుకోకుండా పల్చగా రోల్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఎక్కడన్నా అంటుకున్నట్లు ఉంటే మళ్ళీ కూడా గోధుమ పిండి చల్లేసుకొని ఇలా రోల్ చేసుకోవచ్చు. మనకు ఎంత వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ పల్చగా అవసరం లేదు, మరి అంత మందంగా ఉండాల్సిన పని లేదండి. మీడియంగా ఉంటే సరిపోతుంది. మధ్య మధ్యలో ఈ విధంగా పొడి పిండి చల్లుకుంటూ ఇలా రోల్ చేసుకోవాలి. రెండింటినీ కూడా ఇదే విధంగా చపాతీలాగా రెడీ చేసుకోవాలి పల్చగా. ఈ విధంగా వీలైనంత పల్చగా రోల్ చేసుకున్న తర్వాత చూసారు కదా మనకు ఈ మందాన్ని ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఏదైనా చిన్న మూతల్లాంటివి ఉంటాయి కదా, ఆ మూతల్లాంటి వాటితో కానీ లేకుంటే రౌండ్ కట్టర్స్ ఉంటాయి కదా, ఆ రౌండ్ కట్టర్స్ ఉన్నా సరే ఇలా కట్ చేసుకోవచ్చు. లేకుంటే స్టీల్ బౌల్స్ టీ దాని మూతలు ఉంటాయి కదండి షార్ప్గా ఉన్నవి, వాటితో కూడా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నిటినీ కూడా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా, ఎక్స్ట్రా పిండిని తీసేసుకొని మళ్ళీ పిండిని బాగా కలిపేసుకొని రౌండ్గా చేసుకొని ఇదే విధంగా రోల్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూసారు కదా, ఎక్స్ట్రా పిండిని ఈ విధంగా తీసేసుకొని ఎక్స్ట్రా పిండిని బాగా కలుపుకోవాలండి. మళ్ళీ కలిపేసుకొని ఈ విధంగా రౌండ్గా చేసుకొని ఇలాగే రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి చిప్స్ అనేటివి పొంగకుండా ఇలా ఫోర్క్ సాయంతో ఇలా
మనము హోల్స్ లాగా పెట్టుకున్నాం అనుకోండి, ఈ చిప్స్ అనేటివి పొంగకుండా చిప్స్ లాగా చాలా బాగా వస్తాయి. మనకు ఇక్కడే కానీ మధ్య మధ్యలో కూడా మెత్తగా లేకుండా కూడా వస్తాయండి. ఈ విధంగా మనము ఫోర్క్తో గుచ్చడం వల్ల అన్నిటినీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చాలా సింపుల్ అండి, వీటిని ప్రిపేర్ చేసుకోవడం చాలా తక్కువ టైంలోనే ఈ విధంగా మనము స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నిటినీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒకడై పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా పిండి వేసి చెక్ చేశాను, వేసిన వెంటనే పైకి రావాలి. ఇప్పుడు మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ముందుగా చేసుకున్న చిప్స్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. ఆయిల్లో ఎన్నైతే పడతాయో అన్నే వేసుకోవాలి, మరి ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వేసుకున్నా సరే మనకు ఇవి ఎక్కువ ఆయిల్ని పీల్చేస్తాయి, అలాగే మెత్తగా ఉంటాయండి, అంత కరకరలాడుతూ రావు. కాబట్టి మనకు ఆయిల్లో ఎన్నైతే పడతాయో అన్ని మాత్రమే వేసుకోవాలి ఫ్రీగా తిరిగేటట్టుగా. వేసుకున్న చిప్స్ మొత్తం కూడా పైకి తేలిన తర్వాతే గరిటె సాయంతో ఈ విధంగా మనము రెండు వైపులా తిప్పుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మనము ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నామంటే ఇవి తొందరగా కలర్ వచ్చేస్తాయండి, అంత క్రిస్పీగా ఉండవు, మెత్తగా ఉండిపోతాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, అలాగే కరకరలాడేటట్టుగా వచ్చేంత వరకు కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఇవి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఈ విధంగా మనకు ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక పేపర్ నాప్కిన్ వేసుకున్న బౌల్లోకి వేసేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే ఆ పేపర్ నాప్కిన్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. మిగతా అన్ని గోధుమపిండి చిప్స్ని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది, చాలా కరకరలాడుతూ ఉంటాయండి. మీరు కూడా మీతో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు ఈ గోధుమపిండి చిప్స్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత సింపుల్గా మనము గోధుమపిండితో అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ చిప్స్ని, మీరు మీ ఇంట్లో ట్రై చేసేయండి. ఈ చిప్స్ కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే ఒక నెల రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు అండి. ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నామంటే చాలా క్రిస్పీగానే ఉండిపోతాయండి. చూసారు కదా ఎంత కరకరలాడుతూ వచ్చాయో. ఇదే విధంగా మీకు కూడా రావాలంటే వీడియోను మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇవి ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్లో అయితే చాలా బాగుంటాయి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి, అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.